हेलो व्यूअर्स, कोल्ड एंड कॉफ कोसम मंच कषायम एला चेयालो चूद्दाम। धनियालु 100 ग्राम्स, पट्टा ఒక పెద్ద ముక్క, సొంటి ముక్క, వామ, లవంగాలు, మిరియాలు, జీలకర్ర। ఇప్పుడు ఒక పాన్ తీసుకొని వేడెక్కాక అందులో ధనియాలు వేసుకొని కాస్త వేయించుకోవాలి। వర్షాకాలంలో ఈ కషాయం చాలా మంచిదండి। మీరు బ్రేక్ఫాస్ట్ కి, డిన్నర్ కి, లంచ్ కి బిఫోర్ ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ తీసుకుంటే ఇంకా మంచిది। ఇప్పుడు వామ వేసుకొని వామం కూడా వేయించుకోవాలి। జీలకర్ర, మిరియాలు, లవంగాలు కాస్త దూరగా వేయించుకోవాలి। ఇవన్నీ ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి। చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి, చేసి వేసుకోవాలి। ఇది చల్లారాక గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీలో, కొంచెం పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। పౌడర్ ఇలా బరకగా లేకుండా కొంచెం మెత్తగా వచ్చేలా చూసుకోండి। ఈ పౌడర్ని మనం ఒక 15-20 డేస్ వరకు ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోరేజ్ చేసుకోవచ్చు। మనకి ఎప్పుడు కషాయం కావాలనుకుంటామో అప్పుడు తీసి చేసుకోవచ్చండి, అంత రెడీగా ఉంటుందన్నమాట। ఇప్పుడు కషాయం ఎలా తయారు చేయాలో చూసుకుందాం। ఒక పాన్ తీసుకొని వేడెక్కక అందులో 1 లీటర్ వాటర్ వేసుకోవాలి। 1 లీటర్ వాటర్ మరిగాక ఇందులో 4 టేబుల్ స్పూన్ మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకుంది వేసుకొని మరిగించుకోవాలి। చూడండి ఎలా బాగా, అంటే ఒక 15 మినిట్స్ వరకు మరిగించుకోండి, అంటే కొంచెం క్వాంటిటీ అనేది తగ్గుతుంది। ఎంత బాగా మరిగితే అంత మీకు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది। ఒక గ్లాస్ తీసుకొని అందులో మనకి తగినంత బెల్లం, తర్వాత గోరువెచ్చగా ఉన్న కషాయాన్ని వేసుకొని వేడివేడిగా తాగితే జలుబు, కాఫ్ ఇలాంటివి అన్నీ కూడా తగ్గే ఛాన్సెస్ త్వరగా ఉంటుంది। సో వ్యూయర్స్, మీరు ట్రై చేస్తారని ఆశిస్తున్నాను। మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ కమెంట్। థ్యాంక్ యూ।